నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు సురంపుడి భానుకుటీశ్వరి అక్క మాట్లాడేద్దాం నమస్తే అక్క జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురు పి నమ అక్క మీరు జాతకం చూసినప్పుడు ఎవరిదైనా సాధారణంగా ఇప్పుడు నా జాతకమే తీసుకున్నప్పుడు గురుబలం ఇలా ఉంది గురుబలం బాగుంది సో దీనివల్ల ఇది జరుగుద్ది సో గురుబలం ఒకవేళ బాగోకపోతే ఏమవుద్ది ఇలా నేను చాలా సందర్భాల్లో విన్నా సో గురుబలానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కదా మన జాతకంలో మరి అలాంటి గురుబలము కొంతమందికి బాగుండవచ్చు కొంతమందికి బాగుండకపోవచ్చు మరి గురుబలం బాగుండాలి దాన్ని స్ట్రాంగ్గా చేసుకుని మన జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే దానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయి అక్క తప్పకుండా ఉంటాయి జాన్వి అయితే ఇప్పుడు మనం అధిక శ్రావణ మాసంలో ఉన్నాము మొదట గురుబుల మనకి పెరగాలంటే చాలా అంటే చాలా రెమెడీస్ ఉంటాయి అత్యుత్తమమైన శుభప్రదమైన అధిక శ్రావణ మాసంలో ఉన్నాము మనం అంటే పుణ్య పుణ్యాధిక ఋతువులకి ఇది నిజంగా చాలా విశేషమైన మాసం అని మనం చెప్పచ్చు అయితే దీనికోసం మనం చేయాల్సింది ఏంటి అది చెప్పడానికి ముందుగా శాస్త్రంలో ఎవరికైనా లగ్నంలో కనుక గురు భగవాన్ ఉంటే శాస్త్రం ఏం చెప్తుందంటే షూలధారికి ఒక్క నమస్కారం చేస్తే వాళ్ళకున్న పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయి అని చెప్పి శివుడు 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 అవ్వచ్చు అమ్మవారు అవ్వచ్చు సుబ్రహ్మణ్య స్వామి అవ్వచ్చు ఎలాగ అంటే చేతిలో చేతిలో పట్టుకున్నా అంటే మేజర్ గా మనం జూపిటర్ ఎప్పుడైనా కేంద్ర కోణాల్లో ఉండి అది లగ్నం అయితే మరీ ప్రత్యేకించి లగ్నం అయితే కనుక పరమశివుడు వాళ్ళ హెడ్ మీద కూర్చున్నట్టు అనమాట లగ్నం అంటే మన హెడ్ ఓకే మన మన హెడ్ మన ఫేస్ అని మనం తెలుసుకోవాలి సో మన హెడ్ మీద ఉండి ఎప్పుడు మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు అనమాట ఎవరికైనా లగ్నంలో చూపెట్టాడు అంటే ఒకవేళ కాలవశాత్తు ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో ఈ కలిమాయ ఒక్కొక్కసారి ఎంతటి వాళ్ళనైనా ప్రలోభ పెడుతుంది అలా పక్క అంటే వెళ్ళకూడని రూట్స్లో వెళ్లకుండా ఆ జో శివుడు పరమశివుడు లైన్లోకి ట్రాక్లోకి తెచ్చేస్తాడు అనమాట అది గురుబలం మనల్ని చేసే పని అనమాట ఎప్పుడైనా సరే మంచి చెడు విచక్షణ మనకి తెలియక ఎవరైనా బాధపడుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి కొన్ని కొన్నిసార్లు జీవితాన్ని తీసుకున్న నిర్ణయాలు వల్ల తర్వాత లేటరు అని బాధపడుతూ ఉంటారు ఇలాంటివి ఏం లేకుండా ఉండాలంటే మనకి ఖచ్చితంగా గురుబలం ఉండి తీరాలి గురుబలం ఎవరికైతే ఉంటుందో ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి జాహ్నవి గురుబలం ఎవరికైతే ఉంటుందో లగ్నంలో ఉన్నా లేదా స్వరాశుల్లో ఉన్న గురుబలం ఉందని ఎలా తెలుసుకోవాలి బేసిక్గా చాట్ చూడటం వచ్చిన వాళ్ళకైతే లగ్నంలో గురు 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 భగవాన్ నుండి అది మరీ ప్రత్యేకించి కర్కాటక రాసాయి ధనుసు రాసి మీన రాసాయి కనుక ఉంటే కనుక అది లగ్నం కానీ రాసి కానీ అయితే వాళ్ళకి అత్యంత గురుబలం ఉన్నట్టు లెక్క అనమాట మీనరాశిలో ధనుస రాశిలో కర్కాటక రాశిలో ఉన్నప్పుడు అది లగ్నమైన సో లేకపోయినా ఆ రాశిలో ఉంటే వాళ్ళకి గురుబలం ఉన్నట్టు మనకి లెక్క అనమాట ఇలా ఈ రాశిలో గురు ఉంటే వాళ్ళ గురుబలంతో వాళ్ళు పుట్టినట్టు ఇక్కడ ఒక విషయం ఏంటంటే చెప్పాల్సింది అలాంటి వాళ్ళని ఎవరైనా బాధ పెడితే ఎవరికైతే గురుబలం కలిగి ఉంటారో అది వాళ్ళకి తిరిగి తగులుతుంది రియలైజ్ అవుతారు మన ఒక ఒకదానికి మనం బాధపడుతుంటే అరే ఏం పాపం చేసాము ఎవరికేం అపకారం చేసాము సహజంగా అనుకుంటాం కదా అన్ని వేళలు అందరు అనుకోవాలని ఉండదు కానీ గురుబలం ఉన్న వ్యక్తులను ఎవరైతే బాధ పెడతారో వాళ్ళకి వచ్చే పనిష్మెంటు అంటే భగవంతుడు ఇస్తాడు ఆ పనిష్మెంటు రియలైజ్ అయ్యేట్టు సో దట్ మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా అయితే ఇక్కడ వయసు వరుస ఉంటుంది ఈ గురుబలం కలిగిన వ్యక్తులు కూడా ఎవరిని బాధ పెట్టకూడదు అక్కడ వీళ్ళకి వస్తుందన్నమాట సో ఈ రెండు మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి జనరల్గా గురుబలో ఉన్న వ్యక్తులు ఎవరిని బాధ పెట్టరు అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడో ఒక పది శాతమో ఒక శాతమో మనం ఉన్నది కలికాలం కాబట్టి కలియుగం కాబట్టి యుగపురుషుడు యుగ ధర్మం ఒకటి ఉంటుంది యుగ ధర్మాన్ని మీని ఎవ్వరూ వెళ్ళలేరు ఒక లైన్ గీస్తాడు అందులో మనం ఎంత జ్ఞానతత్పరతతో ఉన్నా కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ దొరిస్తూ ఉంటారు సో అలాంటప్పుడు ఏదన్నా చిన్నగా ఆ దొరల దొరలొచ్చేమకాన్ని మేజర్ అయితే ఉండదు అనమాట సో అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ ఏంటంటే మనకి ఇరవై ఏడో తారీఖు మీరు ఇందాక ఇరవై ఈ నెల ఇరవై ఏడు అక్క విశేషమైన రోజులు ఉన్నాయి కదా ఈ మాసంలో ఏం పరిహారాలు ఉన్నాయని చెప్పి గురుబలం పెంచుకోవడానికి ఈ నెల ఇరవై ఏడు అత్యుత్తమమైన రోజు ఆ రోజు ఎవరైతే ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి పరమశివుడికి అభిషేకం చేస్తారు పాలతోటి కావచ్చు పంచామృతాలతోటి కావచ్చు క్షీరంతో గోక్షీరంతో కావచ్చు అభిషేకం చేస్తారు బిల్వదలను ఎవరైతే పరమశివుడికి సమర్పిస్తారు వాళ్ళకి వాళ్ళ జాతకంలో గురుబలం పెరుగుతుంది గురుబలం పెరగడానికి చాలా మనకి పరిహారాలు ఉంటాయి కదా ఇప్పుడు మనకి చక్కగా ఉన్న ఈ మాసంలో ఇది ఉపయోగించుకుంటే చాలా మంచిది శ్రావణ మాసం అంటే శ్రీలక్ష్మి అమ్మవారి మాసం మనందరికీ తెలుసు కదా ఐశ్వర్యం పరమశివుడి ఆధీనంలో ఉంటుంది ఆయన విభూతి ఐశ్వర్యం అనమాట సో అందుకే మనకి బిల్వ వృక్షం కూడా శ్రీలక్ష్మి అమ్మవారికి సంకేతం కదా అందుకే బిలవపత్రం ఆయనకి సమర్పిస్తే మనకి ఐశ్వర్యము సుఖభోగాలు మనకి లభిస్తాయి అన్నమాట గురుబలం పెంపొందించుకోవాలంటే ఈరోజు చాలా అంటే చాలా ఉత్తమమైన రోజు జాహ్నవి ఆ రోజు పరమశివుడు ఆలయానికి వెళ్ళి కుదిరితే శక్తి ఓపిగా ఉంటే రుద్రాభిషేకం ఏకవారము అలా చేయించుకోవచ్చు మంచిది లేకపోతే కనీసం ఆయనకి అభిషేకం చేసి బిలవదలము పువ్వు సమర్పించొస్తే కనుక ప్రత్యేకించి విప్ప పూలు దొరికితే కనుక అవి సమర్పిస్తే చాలా మంచిది జాహ్నవి చేసేసేసి దండం పెట్టుకొని ఆయన ఎప్పుడు జాన నిమగ్నంలో ఉంటారు పరమశివుడిని మీరు ఎప్పుడైనా చూడండి మనం ఆయన్ని విగ్రహ రూపంలో చూసినా ప్రతిమ రూపంలో చూసినా కూడా ఫోటో రూపంలో చూసినా కూడా ఎప్పుడు ఎవరిచి పెయింట్ చేసినా ఆయన మాక్సిమం జాన నిమగ్నంలోనే ఉంటారు పరమశివుడు ఎదురుకుండా అంటే మరీ ఎదురుకుండా ఎప్పుడు కూర్చోవాలి ఇప్పుడు మీరు మీరు దేవుడు అనుకోండి ఐడియాలు అనుకోండి ఎదురుకుండా ఎప్పుడు ఉండకూడదు పక్క కూర్చోవాలి ఇటు పక్కకు ఇటు పక్కకు కూర్చొని కాసేపు ధ్యానం చేసుకొని వస్తే కనుక చాలా అంటే చాలా చక్కటి సత్ఫలితాలు వస్తాయి దీన్ని మనకి ఇరవై ఏడో తారీఖు వచ్చేదాన్ని వర్ధమాన యోగం అంటాం ఆ రోజు ఉన్న నక్షత్రం ప్రకారము గురువారం అయింది విశాఖ నక్షత్రం అయింది ఆ రోజు సో దాన్ని వర్ధమాన యోగం అంటారు ఆ రోజు శివ దర్శనం అత్యంత ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది ఆ రోజు శివ దర్శనం ఎవరైతే చేసుకుంటారో ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది పరమశివుడు అంటే మంగళ ప్రదుడు మన జీవితంలో మంగళాలను ఆహ్వానించాలంటే పరమశివుడి ఆరాధన ఆ రోజు నిస్సందేహంగా కలిసి వస్తుంది జానవి ఓకే సో పరమశివుడి ఆరాధనతో మనకి మనకి అన్ని రకాలుగా మరి ప్రత్యేకించి ఈ రెండు వేల ఇరవై మూడు నైవేద్యం ఏమైనా ప్రత్యేకంగా పెట్టాల్సిందే నైవేద్యం అంటే అట్టపల్లి తీసుకెళ్ళి పెట్టచ్చు కొబ్బరి నీళ్ళ తోట ఆయనకు అభిషేకం చేయొచ్చు ఏదో ఒకటి శక్తి ఏది అని లేదు ఏదైనా నైవేద్యం పెట్టచ్చు జాన్వి నా నైవేద్యం పెట్టేసేసి ఆ ప్రసాదం కొంచెం అక్కడ చండీశ్వర స్వామికి చూపించి నాయన ఇలా శివుడి దగ్గర నుంచి మేము నైవేద్యం ప్రసాదం తీసుకెళ్తున్నాం నువ్వు అనుకునే ఇవ్వని మా చండీశ్వర అంటే చండీశ్వర స్వామి నందియా కాదు కాదు నందీశ్వరుడి స్వామివారి ఎదురు నందికి చూపించి తీసుకెళ్ళాలా ఇది నిజంగా ఇది పెద్ద ధర్మ సందేహం అనుకుంటా చాలా మందికి ఎలా టాపిక్ వచ్చింది కాబట్టి అడిగేస్తున్నా నందికి చూపించి తీసుకెళ్లాలా చండీశ్వర స్వామి చండీశ్వర స్వామివారికి చాలా మంది నందికి చూపించి నంది చెవిలో చెప్పి మరి తీసుకెళ్లి కోరికలు నంది అలా కూడా చేయొచ్చు తప్పేం లేదు ప్రమదగళ అనే కదా అది కూడా చేయొచ్చు కథ మనకి మామూలుగా శివ పురాణం తదితర లింగ పురాణం ఆ తదితర గ్రంథాల్లో ఉన్న విషయం ఏంటంటే పరమశివుడిది సోమ సూత్రం అని ఉంటుంది అక్కడ అంటే ఈ ఆనవట్టం ఉంటుంది కదా పరమశివుడు లింగాకారంలో ఉంటాడు అక్కడ పానవట్టం ఉంటుంది లింగాకారంలో ఉండేది పరమశివుడు ఆ పానవట్టం పార్వతి అమ్మవారు అనమాట అందుకే పానపట్ పానవట్టం ఎప్పుడూ ఉత్తరం వైపుకే ఉంటుంది అనమాట ఆ పాన పరమశివుడికి చేసే అభిషేక జలం అంతా ఏమవుతుంది పానవట్టం మీదుగా ఉత్త అటువైపు వెళ్తుంది అక్కడ ఎక్కడైతే బయటికి వెళ్తున్నో ఆ ప్రదేశాన్ని సోమసూత్రం అంటాం అనమాట అక్కడ చంద్రేశ్వర స్వామి కూర్చొని పరమశివుడు పరమశివుడిని జ్ఞానిస్తూ కూర్చుంటాడు అనమాట అక్కడికి వెళ్ళి చిన్నగా చిటికీ వేసుకొని చాలా గుసగుసగా చెప్పాలి ఎక్కువ అరవకూడదు అక్కడ ఆయన జానాన్ని ఆయన అప్పని శివభక్తుడు ఆయన జానాన్ని మనం భగ్నం చేయకూడదు నాయన ఇలా మేము శివ శివాలయానికి వచ్చాము నీ అంత భక్తులం కాకపోయినా మాకు తోచినంత ఉడత భక్తిగా మేము స్వామివారిని వేడుకున్నాము పూజించాము స్వామివారి ప్రసాదం మాకు పూజారి గారు అనుగ్రహించారు తమరు అనుజ్ఞ అయితే మేము తీసుకెళ్తామని చెప్పి ఒక్క మాట చెప్పి తీసుకెళ్తే సరిపోతుంది లేకపోతే దొంగతనం కింద లెక్కకు వస్తుందని మనకు పాపం కాదు కానీ అలా కొంచెం ఏంటంటే శివాలయా వరకు కొంచెం రూల్స్ ఉంటాయి అనమాట ఎందుకంటే గణాలు అన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటాయి కానీ మనము అసలైన పద్ధతిలో చేసుకుంటే జాహ్నవి ఈ ప్రమద గణాలు మనల్ని కొమ్ము కాస్తాయి ఎలాంటి దుష్ట శక్తులు పీడలు ఇవి రాకుండా నెగిటివ్ ఫోర్సెస్ మన వైపు రాకుండా ఖచ్చితంగా కొమ్ము కాస్తాయంటే కాస్తాయి ఓకే అంటే శివాలయ దర్శనము అసలు ఎలా చేయాలి పూర్తి దర్శనం చేయకూడదు ప్రదక్షిణ ప్రదక్షిణము పూర్తిగా చేయకూడదు చేయకూడదు ఇప్పుడు ఇక్కడ శివలింగం ఉందనుకోండి అయితే ఇక్కడ మనం అక్కడ చూసుకోవాలి కొత్తగా శివాలయం ఉంటే ప్రదక్షిణం చేయాలి శివాలయం పక్కనే అనుకుని ఇంకొక గుడి ఉందనుకోండి అప్పుడు ప్రదక్షిణం చేయకపోవడమే మంచిది శివుడు చుట్టే చేయాలి చేయకూడదు అంటే అలా అనుకోదు పరమశివుడికి ప్రదక్షిణ ఒక రకంగా చేయాలి ఇది నేను ఎప్పుడు చెప్పాను పరమశివుడు కొన్ని ఆలయాలు ఎలా ఉంటాయంటే ఇదే పరమశివుడు ఆలయం అంటే ఇక్కడే శ్రీరామచంద్రమూర్తి ఉంటారు రెండు పక్క పక్కన ఉంటాయి ప్రదక్షిణ చేస్తే కలిపి చేయాల్సి వస్తాం పరమశివుడికి ప్రదక్షిణ ఒక రకంగా చేయాలి విష్ణుమూర్తికి మిగతా దేవుళ్ళందరికీ కూడా పూర్తి ప్రదక్షిణ చేయాలి మామూలుగా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి పరమశివుడి ప్రదక్షిణ ఎలా చేయాలంటే ఇక్కడ శివలింగం ఉందంటే ఈ ఆలయం చుట్టూ ఇలా వెళ్ళి అంటే ఇలా వెళ్ళేసేసి ఈ సోమసూత్రం వరకే వెళ్ళాలి సోమసూత్రం వరకు వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని మళ్ళీ వెనక్కి రావాలి అలా వస్తే ఒక ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు అనమాట మొత్తం చుట్టూ తిరగకూడదు ఎస్ సోమసూత్రం వరకు వెళ్ళి అక్కడ చండీశ్వర స్వామి అంటారు ఆయనకి దండం పెట్టుకొని మళ్ళీ అట్లనే వెనక్కి వచ్చేసేసి పరమశివుడు వరకు వస్తే ఒక్క ప్రదక్షిణం కంప్లీట్ అయినట్టు మళ్ళీ వెళ్ళి మళ్ళీ చేయాలి అలా మూడు ప్రదక్షిణాలు పదకొండు ప్రదక్షిణాలు ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేస్తే మంచిది అలా చేయాలి పరమశివుడు ఆలయంలో ప్రదక్షిణ నిజంగా చాలా మంచి విషయం అక్క గురుబలం పెంచుకోవడానికి చాలా చక్కటి రెమెడీస్ అందించారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు కదా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సర్వే జన సుఖినో భవంతు మంగళం నమో భగవతి వాసుదేవాయ సో చూసారు కదండి నిజంగా అంటే గురుబలం అందరం పెంచుకుని అందరికీ బాగుండడం కోసం ఎంతో చక్కటి రెమెడీస్ అందించారు శివాలయ ప్రదక్షిణ చేసే విధి విధానం కూడా చెప్పారు సో ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అయితే చాలా బాగుంటుంది అందున గురువారం ఇరవై ఏడో తారీఖు చాలా మంచి రోజు అంట సో ఖచ్చితంగా ఫాలో అయిపోండి మరి అదేవిధంగా పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ మరి భానుకుటేశ్వరి అక్కని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కొద్దిగా డిస్ప్లవున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే